ట్విట్టర్పై కాంగ్రెస్ యుద్ధం ప్రకటించింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను స్తంభింపజేయడంపై ఆగ్రహించిన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అదే సోషల్ మీడియా వేదికగా రాహుల్కు సంఘీభావ ప్రచారం మొదలుపెట్టారు. వేల సంఖ్యలో పార్టీ అభిమానులు మేమంతా రాహుల్ గాంధీలమే అంటూ తమ ట్విట్టర్ ఖాతాల పేర్లను రాహుల్ గాంధీగా మార్చుకున్నారు. రాహుల్ గాంధీ అధికారిక ట్విట్టర్ ఖాతా ఫోటోనే ప్రొఫైల్ పిక్గా పెట్టుకున్నారు. దీంతో బ్లూటిక్ ఉన్న పార్టీ ముఖ్యనేతల ఖాతాలు వందల సంఖ్యలో రాహుల్ గాంధీ ఖాతాలుగా మారిపోయాయి. సోదరి ప్రియాంక గాంధీ తన పేరును అలాగే ఉంచుకున్న ప్రొఫైల్ పిక్గా రాహుల్ గాంధీ ఫోటోను పెట్టుకున్నారు. ట్విట్టర్ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఒక పోస్టులో మండిపడ్డారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, తెలంగాణ నేత వంశీచంద్రెడ్డి తమ బ్లూటిక్ ట్విట్టర్ ఖాతాలను రాహుల్ గాంధీ పేరిట మార్చేసి ట్విట్టర్ వ్యతిరేక పోస్టులు పెట్టారు. ట్విట్టర్ మార్గదర్శకాలు ఉల్లంఘించారంటూ వారం క్రితం రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను, తాజాగా కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాను పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలకు చెందిన 5,000 ట్విట్టర్ ఖాతాలను స్తంభింపజేసింది. ఇటీవల ఢిల్లీలో అత్యాచారం, హత్యకు గురైన 9 బాలిక కుటుంబాన్ని రాహుల్ గాంధీ తన కారులో కూర్చొని 4 పరామర్శించారు. ఏడుస్తున్న కుటుంబ సభ్యుల చేతులు పట్టుకుని ఓదార్చారు. ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ట్విట్టర్ నిబంధనలకు విరుద్ధంగా అత్యాచార బాధిత కుటుంబ వివరాలు బయటకు వచ్చేట్లు చేశారనే ఫిర్యాదులు రావడంతో ట్విట్టర్ వెంటనే రాహుల్ గాంధీ ఖాతాను 6 తాత్కాలికంగా స్తంభింపజేసింది. ట్విట్టర్ నిబంధనల ప్రకారం రాహుల్ ఆ ట్వీట్ను తొలగించినా లేదా ట్విట్టర్కు అప్పీల్ చేసి తన తప్పులేదని నిరూపించుకున్నా ఖాతాను పునరుద్ధరిస్తారు. రాహుల్ గాంధీ వైపు నుంచి అలాంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. అప్పటికే రాహుల్ ట్వీట్ను షేర్ చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా వాటిని తొలగించకపోవడంతో ట్విట్టర్ వారి ఖాతాలపైన చర్యకు ఉపక్రమించింది. వేల మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ఖాతాలు స్తంభింపజేసింది. ప్రభుత్వ ఒత్తిడితోనే ట్విట్టర్ రాహుల్ ఖాతాను స్తంభింపజేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ సర్కారు ట్విట్టర్ను బెదిరించడం ద్వారా కాంగ్రెస్ గొంతు నొక్కాలనుకుంటే సాధ్యం కాదని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఖాతాను స్తంభింపజేయడం ద్వారా ట్విట్టర్ దేశ ప్రజల గళం మీద ఊహించని దాడికి పాల్పడిందని ఆ పార్టీ ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది. ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ ట్విట్టర్ ఖాతాలోనూ ఢిల్లీ దళిత కుటుంబం ఫోటోలు పెట్టారని, ఆ ఖాతాపై చర్యలు లేకపోవడం, కాంగ్రెస్ ఖాతాలు మాత్రమే స్తంభింపజేయడం ఆ సామాజిక మాధ్యమంపై ప్రభుత్వ ఒత్తిడికి సంకేతమని ప్రియాంక గాంధీ ఆరోపించారు. బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుడు 10 క్రితం ఒక అత్యాచార బాధితురాలు వివరాలు బయటకు వచ్చేలా పోస్టు పెట్టారని, ఆయన ఆ ఫోటోను ఇంతవరకు తొలగించలేదని, ట్విట్టర్ కూడా ఆయనపై చర్యలు తీసుకోలేదని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రస్తావించారు. రాహుల్ గాంధీ పోస్టును షేర్ చేసిన సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, మాణికం ఠాగూర్, జితేందర్ సింగ్, సుమిత్రాదేవ్, పొన్నం ప్రభాకర్ల ట్విట్టర్ ఖాతాలను కూడా స్తంభింపజేశారు. మరోవైపు
కొత్త ఐటీ రూల్స్ ప్రకారం సామాజిక పోస్టులపై పర్యవేక్షణ అధికారిని నియమించిన ట్విట్టర్ గత జూన్ 26వ తేదీ నుంచి జూలై 25వ తేదీ వరకు దేశంలో 120 ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది.